దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనము. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును, కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానములు అందుకును వాడును, మహామహిమ ప్రభావముతో నింపబడిన సర్వలోకాలను పరిపాలించే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవునితో సహవాసము చేయుట, ఆయనకు స్నేహితులు అని పిలవబడుట ఎంత గొప్ప భాగ్యము. మనము నమ్మదగని వారమైనను ఆయన మన విషయములో నమ్ముకొనదగిన సహాయకునిగా సదాకాలము మన పక్షమందు నిలిచి ఉంటారు. ఆయనతో సహవాసము మనకు ఎల్లప్పుడూ మేలుకరమైన జీవితమే కలుగుతుంది. మన స్థితి, మన స్థాయి మారి ఉన్నతమైన స్థితిలో నిలబడతాము. చీకటి తొలగించబడి వెలుగుతో నింపబడిన సమాధాన స్థితిని పొందుకుంటాము. భక్తుడైన హనోకును తనతో కూడా తీసుకుని పోయినట్లుగా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనలను చేర్చుకుని ఆయన ఉండే నిత్య రాజ్యములోనికి మనలను నడిపిస్తారు. ఆయన మనతో సహవాసము చేయునట్లుగా అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించి ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న వాటన్నిటిని అనుసరించి నడుచుకొనుచు, హృదయ శుద్ధిని ప్రేమించుచు, దయగల మాటలు పలుకు వారందరికీ రాజైన యెహోవా దేవుడు స్నేహితునిగా ఉంటారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీరు మాకు స్నేహితులుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.